భారతదేశానికి రాజ్యాంగం కావాలని 1929 లాహోర్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించుకున్నారు వాళ్ళు. మరి ఆ సంపూర్ణ స్వరాజ్యంగా ప్రకటించుకున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని అట్లాగే ఉంచి 26 నుంచి ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటామని భావించారు మన వాళ్ళు. అంటే రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నటువంటి రోజు కాబట్టి ఈ రోజున భారతదేశం సర్వసాధారణ 2015 నుంచి ప్రతిపాదించాలన్న ఆలోచనతో నవంబర్ 26 జాతీయ రాజ్యాంగ దినోత్సవం జాతీయ పండుగ2023 చిరుధాన్యాల సంవత్సరంగా ఇటీవల అంతర్జాతీయ సదస్సులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ వారు దినుసుల యొక్క ప్రాముఖ్యతను వాటి పోషకాల విలువలను అలాగే చక్కటి ఏర్పాట్ల ద్వారా ఇదిగో ఈ శకటం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో వాడటం వల్ల మనం తినే ఆహారం పూర్తిగా విషతుల్యమైపోతోంది. ఈ సందర్భంగా మన పూర్వీకులు మనకు నేర్పించిన ప్రకటించాలని రాబో భావి తరాల వారికి బంగారు భవిష్యత్తును అందించడానికి ఒక్క ఆవుతో ఇవ్వడం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మనందరం కూడా రైతు లేనిది రాజ్యం లేదు. అందరికీ అన్నాన్ని పెట్ట ఉద్యాన మరియు ఏపీఎంఐ చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యాన్ని మనం తెలుసు.